నేను ఎప్పుడు చెప్తాను కదా మాకు నా ఎమోషన్ లెట్ అవుట్ క్రికెట్ అంటే ప్రొడ్యూసర్ ట్యూన్ ఓకే చేయకపోయినా డైరెక్టర్ ట్యూన్ రిజెక్ట్ చేసినా ఎందుకు రిజెక్ట్ చేశారని ఆ ఫీలింగ్తో వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి ఆ బాల్ని సిక్స్ కొడితే ఆ ప్రెషర్ తగ్గుతుంది అన్నమాట సో సో ఇది నా అంటే బికాస్ అందరికీ ఎమోషన్ అవుట్ ఉంటుంది కొంతమంది బార్లకి వెళ్తారు కొంతమంది ఏదో చేస్తూ ఉంటారు సో మనకి మా ఎమోషన్ అవుట్ క్రికెట్ అనమాట సో క్రికెట్ అంటే చిన్నప్పుడు ఎన్నో వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాం ఎవరైనా చేర్చుకుంటారా మమ్మల్ని అట్లీస్ట్ ప్రాక్టీస్కైనా అసలు బాల్ తీయడానికైనా మనం నేర్చుకు పిలుస్తారా అని అనుకునే ఒక డ్రీమ్ ఉండేది అది ఇప్పుడు టీసీఏ మూల్యంగా వరల్డ్లో ఉండే అన్ని బెస్ట్ గ్రౌండ్స్లో వెళ్ళి క్రికెట్ ఆడుతున్నాం అంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళాము సెంచురీన్లు ఆడాము డాలస్ వెళ్ళాము అక్కడ ఆడాము ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్తున్నాము అసలు మా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు ఆస్ట్రేలియాలో ఆడుతున్నారా అంటే అసలు ఎవరు నమ్మట్లేదు సో అది ఎక్కడో కొంచెం మా వాళ్ళకి కొంచెం కడుపు కలుతుంది అనమాట మా టీమ్ సో టీసీఏ ఒక గ్రేట్ ఎనర్జీ ఈ టీంలో ఉండే వాళ్ళందరూ మామూలు ఎనర్జీ కాదు అంటే క్రికెట్లో ఒక ఇక్కడ కర్టెన్ రేస్ అవుతుంది లే అయితే బీపీ అయితే రేస్ అవుతుంది అంటే ఆ మ్యాచ్ గెలి గెలవాలి అనే ఒక స్పిరిట్తో ఉండే టీంని చాలా కష్టం అనమాట టు క్యాచ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్లో ఉంటారు బట్ ఇక్కడ మా కెప్టెన్ శ్రీకాంత్ సా ఈజ్ వెరీ స్ట్రాంగ్ అంటే ఎప్పుడు టీమ్ని ఒక కూల్గా ఉంచుతూ అంటే నేను ఫస్ట్ సెంచురీని వెళ్ళి అనమాట టీసీఏకి సో అప్పుడు ఐ ఫెల్ సో గుడ్ అక్కడ వి హ్యాడ్ గ్రేట్ గేమ్ అనమాట సో అప్పటి నుంచి క్రికెట్ అంటే ఒక పిచ్చి సో అది ఈ టీమ్స్తో ఇవాళ ఈ ఫ్యాంటాసిక్ టీమ్తో వెళ్ళి ఆడడం అనేది ఒక అండ్ ఇంకో బ్యూటిఫుల్ రీజన్ వచ్చి ఒక కాస్ ఈ ఊరికే కాకుండా ఒక కాస్ కోసం ఆడడం అనేది ఇంకో చాలా గొప్ప విషయం బికాస్ మనందరం ఎంతో ఎంతో చేస్తాం బట్ ఈ డొనేషన్ ఈ అన్నదానం చేస్తాం చాలా బర్త్డేస్కి మనం వీ వీ డూ సో మచ్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ బట్ టీసీ ఒక క్రికెట్ ఆడడం మూలంగా ఒక ఒక మంచి కాస్ట్కి ఒక మేము అందరం కలిసి డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది సో ఆ కాస్ట్ తీసుకున్న తరుణ్కిను శ్రీకాంత్ గారికినూ మై బిగ్గెస్ట్ అప్లోజ్ ఫర్ దెమ్ లైక్ ఐ బో మై హెడ్ ఫర్ దెమ్ సో ఇది మన రాయల్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ మెల్బోర్న్ సో వీళ్ళ కోసం మేము ఆడుతున్నాం ఈ మ్యాచ్ సో అది ఇట్స్ ఫ్యాంటాస్టిక్ కాస్ సో దీనికోసం వచ్చిన దిల్ రాజు గారికిను మిథాలి రాజు గారికిను వెరీ బిగ్ థ్యాంక్స్ ఫర్ దెమ్ ఫర్ లాంచింగ్ దిస్ గేమ్ ఫిబ్రవరి ఎయిటీన్త్ ఎయిటీన్ ఫిబ్రవరి ఎయిటీన్త్ మా మ్యాచ్ అక్కడ సో మీరందరూ తప్పకుండా రావాలి ఎవ్రిబడి ఇన్ ఆస్ట్రేలియా షుడ్ కమ్ అండ్ అంటే మా ఆపనెంట్ కొంచెం స్ట్రాంగ్ అని విన్నాను ఏ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు ఆల్రెడీ మనం నడుస్తూ వెళ్ళినప్పుడే మాకు బిల్డింగ్ అంతా కొంచెం అదిరింది సో ఇక్కడ గ్రౌండ్లో ఎలా ఉంటుందో తెలియదు సో మేమందరం ఎప్పటి నుంచి మేమందరం ఒక జిమ్లో కలుస్తున్నాం అనమాట సో సో దిస్ ఇస్ సౌ ఇట్ ఇస్ గోయింగ్ సో వెరీ హ్యాపీ టు మీట్ దిస్ గైస్ ఓకే ఇది ఒక ఎనర్జీ క్రికెట్ అనేది ఒక ఎనర్జీ ఎంత వర్క్ ప్రెషర్లోన ఒక క్రికెట్ ఆడితే ఒక ఫ్రెష్ అయిపోతుంది అనమాట మాకు అందరికీ సో టీసీఏ